ఇంకా ఆమెను పోయి లేకొని వచ్చేసింది. ఎంత తేడా మీది మీ బావది వయసు? 23 సంవత్సరాలు మేడం. మహా దారుణి దారుణి. వెళ్ళిపోయిందిగా మేడం. ఎంతమంది పిల్లలు ఆమెకి యాక్చువల్ గా? ఆమెకి 5 మంది పిల్లల తల్లి మేడం. అమ్మ బాబాయ్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టైపోయింది మేడం. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావు? గడ్డి తింటున్నావు. నా తండ్రి వాళ్ళ కూతురు సంవత్సరమే చిన్నది మేడం. ఇది నాది తప్పు కాదు. ఇక్కడ దేవస్థానంలో ఉన్నారు, సచ్చిన బతికిన, నా తప్పు కాదు. ఇటు పైకి అదోలాగా అంతటికని సెంటిమెంట్స్ ఎక్కువ. నా తప్పు కాదు. కడుపు నిండా డజన్ పిల్లలు పుట్టిరు నాకు. కడుపు నిండా డజన్ పిల్లలు పుట్టిరు నాకు. నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా? నాకు లేదు. చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా. అది మగాడ్రా పూజా. అలా భార్యనే వచ్చి చేసుకుని పోయింది మేడం. నువ్వు ఆవిడ చాలా బాధపడుతుంది అయ్యా, పక్కకు తీసుకెళ్ళు. ఏంటి బెదిరిస్తున్నావు అమ్మాయిని? అతి తెలివితేటలు ఇక్కడ ప్రదర్శించొద్దండి, మీ తాండాలో ప్రదర్శించుకోండి. అల్లుడు నిజంగానే చచ్చిపోయేలా ఉన్నాడు. మోతీ నేను బాగున్నామంటే ఎట్లా బాగుంటారమ్మా? ఏ ఆడదైనా బాగుంటుందా? ఇంకో ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే మీరు ఊర్లోకి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేసుకున్నాం కదా, ఇక్కడ పిలిచాం మిమ్మల్ని. నీ ముఖం చూసి ఊరాలు ఎవరైనా వస్తారా నీ ఇంటికి? వస్తారు వస్తారు. అక్కలు రావాలి. దేనికి సరే ఆడే కరెక్ట్, ఆడే కరెక్ట్. కావాలంటే చేసుకోవచ్చు, కావాలంటే వదిలేయచ్చు. వాళ్ళని శారీరకంగా వదుకోవచ్చు, వాళ్ళతో పిల్లలు కానొచ్చు, ఆ పిల్లల్ని రోడ్డు మీద వదిలేయచ్చు. ఇది కాదా నీ కొడుకు యొక్క సైకాలజీ? ఆవిడేమొచ్చి అక్కడ పక్కన కూర్చుని సుజాత గారు ఏమీ తెలియనటువంటి అమాయకురాలిలాగా బ్యాక్గ్రౌండ్ నుంచి, మొదటి నుంచి నేను చెప్తున్నాను, 20 సంవత్సరాల పాటు బ్యాక్గ్రౌండ్ నుంచి ఆవిడ నాటకం ఆడింది. అంతేగా అంతేగా. వెళ్ళడం ఉన్నాక నువ్వు ఎట్లా వచ్చినావు? పంచి ఎలా ఉంది? అదే అంటున్నా, వాళ్ళక్కున్నప్పుడు నువ్వు ఎట్లా వచ్చావు? పంచ్ అంటే ఇలా ఉండాలి. మెయింటెనెన్స్ ఇచ్చేయండి, నా మెయింటెనెన్స్ నాకు ఇవ్వండి, బతకాలి కదా అంటుంది. ఆమెకి కూతురికి మెయింటెనెన్స్ ఇవ్వండి. మాట్లాడదు బతుకుమని మేడం. మేము ఇంకా నా తన మెయింటెనెన్స్ ఆమెనే పొలం దున్నుకొని బతు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా? పొలం దున్నుకొని బతకాలనా? నేను పొలం దున్నేదాల్లాగా అనిపించిన నేను నీకు. అదేమి పంచేయలేదు వీడో. తెగన మెత్తడేంటి? ఏంట్రా తెగన మెత్తం? టికెట్ ఉందా? ఇలాగే ఫుల్ పని. పంచ్ అంటే ఇలా ఉండాలి. మొత్తం ఈరోజు నీ కొడుక్కి నీ కోడలికి చెడింది నీ వల్ల. నువ్వు ఎక్కువ మాట్లాడద్దు. వయసుకు మర్యాద ఇస్తున్నాను, వయసుకు మర్యాద ఇస్తున్నాను. ఇంకా ఏం చేస్తానరా ఆ కొడుకుల ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. మీ ఇష్టపడితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, లేకపోతే లేదు.